इरोज कड़पलो दादापका मरो नालगु वंदल कोटल रुपायलक संबंधिंचिना शंकुस्थापन कार्यक्रमाल इरोज जरुगुता उन्ने इपड़ दाका जरुगुता उन्न कार्यक्रमाल अन्नी कूडा गतमलो शंकुस्थापन चेसी జరుగుతా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పనులు వేగవంతంగా ముందుకు అడుగులు వేస్తూ మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడుతూ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. వచ్చే ముందు కడపలో రోడ్డు మార్గం ద్వారా వస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ రోడ్లు అయితేనేమి, ఆ అభివృద్ధి చేస్తూ ఉన్న పరిస్థితులు అయితేనేమి చూసినప్పుడు, ఎందుకనంటే గతంలో నాన్నగారి హయాంలో 2004 నుంచి 2009 మధ్యలో కడప ఈ మాదిరిగా అభివృద్ధి జరగడం చూసాం. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ కడపను పట్టించుకోలేదు, అసలు కడప జిల్లాను పట్టించుకున్న పాపాన ఎవరూ కూడా పోలేదు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడి దయతో మళ్ళీ మీ అందరి చల్లని దీవెనతో ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు మంచి రోజులు వచ్చినట్టుగా బాగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఈరోజు గతంలో చేసిన దానికన్నా ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒకటి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లె వరకు 100 అడుగులు వెడల్పుతో 6 వరుసల్లో రోడ్లు వేశాం. మహావీర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 80 అడుగులు వెడల్పుతో 4 లేన్ రోడ్డు కూడా వేశాం. ఇవాళ రెండింటినీ కూడా ప్రారంభించడం కూడా ఎంతో సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 80 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా అయిపోయి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపనలు చేసే కార్యక్రమానికి వచ్చి సిటీలో మరికొన్ని ముఖ్యమైన రోడ్లను కూడా విస్తరిస్తూ ఉన్నాం. కృష్ణా థియేటర్ నుంచి దేవుని కడప వరకు 101 కోట్ల రూపాయలతో 4 లేన్ రోడ్లు కూడా వేసేదానికి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అన్నమయ్య సర్కిల్ నుంచి గోకుల్ లాడ్జ్ వరకు కూడా 74 కోట్ల రూపాయలతో రోడ్లను విస్తరించడం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ రోడ్డు వరకు నిర్మాణం కోసం మరో 62 కోట్ల రూపాయలతో అక్కడ కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణ పనులకు కూడా శంకుస్థాపన రోడ్ల పరంగా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ రోడ్లు కూడా ఇదే ఇప్పుడు చూస్తున్న మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లి రోడ్డు వరకు ఏ రకంగా అయితే రోడ్డు కనిపిస్తూ ఉందో అదే మాదిరిగా ఈ అన్ని రోడ్లు కూడా సుందరీకరణ జరిగితే కడప మంచి నగరాల జాబితాలో కడప కూడా ఒకటి ఖచ్చితంగా చేరుతుందని చెప్పి చెప్పగలుగుతున్నాం. మనందరికీ కూడా ఒక్కొక్కసారి బుగ్గవంక పొంగినప్పుడు, వరదొచ్చినప్పుడు ఆ కష్టాలు ఏమిటో ఎలా ఉండయో మనందరికీ కూడా తెలిసిన వాళ్ళమే. నాన్నగారి హయాంలోనే అప్పట్లో ఆ బుగ్గవంక వరద నుంచి రక్షణ కల్పించేందుకు రక్షణ గోడ మరియు 5 బ్రిడ్జిలు నాన్నగారి హయాంలో అప్పట్లో నిర్మించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు ఆ రోజు నుంచి మళ్ళీ ఎవరూ పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. మొన్న ఈ మధ్యకాలంలోనే మళ్ళీ వరద వచ్చినప్పుడు నాకు ఇది కనిపించే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి అనే ఉద్దేశంతో 49.60 కోట్ల రూపాయలతో 50 కోట్ల రూపాయలతో ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసి బుగ్గవంకను వరద ముప్పు నుంచి పూర్తిగా బయట వేసే కార్యక్రమం దిశగా
ఆ పెండింగ్ పనులన్నీ కూడా ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. చెర్లోపల్లి, పుట్లంపల్లి, రామన్న మరియు బుడ్డాయిపల్లి గొలుసుకట్టు చెరువులకు చెరువులను పునరుద్ధరించడంతో పాటు బ్యూటిఫికేషన్ పనులకు ఇవాళ శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రఖ్యాత సిపి బ్రౌన్ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణలో నూతన భవనాన్ని కాసేపటి కిందట 5.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం చాలా సంతోషాన్ని కూడా కలిగించింది. ఇవన్నీ కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ బుగ్గవంక నుంచి కడప నగరానికి రక్షణ కల్పించినప్పటికీ నగరంలోని ఆర్కే నగర్, తిలక్ నగర్, మృత్యుంజయ కుంట, ఎస్బీఐ కాలనీ, ప్రకాష్ నగర్, ఎన్జిఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి కూడా జలమయం అవుతా ఉన్న పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలోనే 3 రోజుల కిందట వర్షం పడినప్పుడు కూడా పరిస్థితి అంతా కనిపించింది. ఈ సమస్యను కూడా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపగలిగితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి రాకమునిపే కాసేపటి కిందట అమ్జద్ భాషా మన డిప్యూటీ సీఎం గారు సురేష్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను కూడా మంజూరు చేస్తూ నిర్ణయం కూడా తీసుకొని దానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వీటి అన్నిటి విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు. వీటి వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. గతంలో మనం ప్రారంభించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలకు వస్తే 125 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతంగానే జరుగుతూ ఉన్నాయి. మరో 40.82 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రుల పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది. అవి కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరో 107 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అటామిక్ రెగ్యులేటరీ బోర్డు క్లియరెన్స్ దీనికి రావాల్సి ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైంది. అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద కూడా పర్సువేషన్ చేస్తూ ఉన్నాం. అది కూడా వచ్చిన వెంటనే ఆ పనులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్యక్రమాలు కూడా ఆ హాస్పిటల్ 107 కోట్ల రూపాయలతో నిర్మించబోయే హాస్పిటల్ పనులు కూడా పరిగెత్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి సోదరుడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతోపాటు రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు 4 కోట్లతో చేపట్టిన పనులు జోరుగా జరుగుతూ ఉన్నాయి. 55 కోట్లతో చేపట్టిన దేవుడి కడప సరస్సు అభివృద్ధి పనులు కూడా రివర్స్ టెండరింగ్ కార్యక్రమం స్టేజ్లో ఇప్పుడే రివర్స్ టెండరింగ్ స్టేజ్లో ఉంది. ఈ పనులన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్లో 1 నెలలో ఈ పనులన్నీ కూడా ఊపందుకుంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. అదేమిటి అని అంటే కడప జిల్లాకు ఎంత చేసినా కూడా ఈ జిల్లాకు తక్కువే అని నాకు తెలుసు. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రుణం నేను తీర్చుకోలేను అన్న సంగతి కూడా నాకు తెలుసు. కారణం ఏంటంటే ఈ జిల్లా ప్రజలు నన్ను ఎప్పుడూ కూడా గుండెల్లోనే పెట్టుకున్నారు. మీరిచ్చిన భరోసాతోనే రాష్ట్రం వైపు నేను చూడగలిగాను. ఈ జిల్లా నువ్వు చూడాల్సిన పని లేదు అని చెప్పిన భరోసాతోనే ఇవి నేను చేయగలిగాను. ఆ అభిమానము, ఆ ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా మనసులో ఉంటాయని, ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపినందుకు మరొకసారి సదా మీకు రుణపడి ఉంటానని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చేతులు జోడించి
పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.